దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. Thank you.
Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఒక దైవ సేవకునిగా మీకు శుభములు తెలుపుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 3:1-7 మనం ధ్యానం చేసుకుందాం. ఈ సంఘటనలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయములను మనం గమనించగలుగుతాం. మోషే అనేటువంటి దైవజనునికి దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడం, తన్ను తాను బయలుపరచుకోవడం అనే విషయాన్ని గమనించగలుగుతాము. మోషే తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుతూ దేవుని పర్వతమైనటువంటి హోరేబులోకి వచ్చాడు. అక్కడ తన జీవితంలో అంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక వింతైన అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఒక పొద మండుచు ఉన్నది, కానీ ఆ పొద కాలిపోలేదు. ఈ వింత ఇవేమిటో అని చూచుటకు మోషే అటువైపు వెళ్ళగా, అటువైపు వెళ్తూ ఉన్నటువంటి మోషేను దేవుడు చూచాడు అని బైబిల్ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. తర్వాత మోషే అలాంటి ఆశ్చర్యమైనటువంటి స్థితిలో ఉండగానే మోషే అనేటువంటి పిలుపును దేవుని దగ్గర నుండి మోషే వినడం మనం గమనిస్తాం. ఈ సంఘటనలు మనం గమనించినప్పుడు దేవుని గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయగలుగుతున్నాం. వాస్తవానికి దేవుడు అనేటువంటి అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రపంచం అంతటిని కూడా ఆశ్చర్యానికి గురిచేసేటువంటి, ఆలోచనను రేకెత్తించేటువంటి ఒక అంశం. ఒక ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. బ్రిటానికా ఎన్సైక్లోపీడియా అనేటువంటి ఒక సాహిత్య గ్రంథం ఉన్నది. 32 వాల్యూమ్స్ కలిగినటువంటి గ్రంథం అది. ఆ గ్రంథంలో అతి దీర్ఘ వ్యాసము, ఎక్కువ పేజీలు కేటాయించబడినటువంటి అంశం అందులో ఏమిటనంటే, నిజానికి ఆ 32 వాల్యూములైనటువంటి బ్రిటానికా ఎన్సైక్లోపీడియాలో 32,640 అంశములకు సంబంధించి, ఆర్టికల్స్కు సంబంధించినటువంటి వివరణలు ఉన్నాయి. అందులో లాంగెస్ట్ ఆర్టికల్ ఈజ్ ఆన్ గాడ్, దేవుని గురించి. ఆ సంపాదకులను, ఎడిటర్స్ని కొంతమంది ప్రశ్నించారు, ఎందుకంటే మీరు ఈ ఇంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంలో దేవునికి సంబంధించిన అంశానికి ఇన్ని పేజీలు ఎందుకు కేటాయించారు అని అడిగినప్పుడు సంపాదకుడు, ఎడిటర్ ఇచ్చిన సమాధానం ఏమిటనంటే, దేవుడు అనేటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. ఎందుకనంటే దేవునిని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఆ అవగాహన, ఆ గ్రహింపు ఒక మానవుని యొక్క జీవితం యొక్క అన్ని విషయాలను కూడా ప్రభావితం చేస్తుంది. దిస్ వన్ టాపిక్ గాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్ అదర్ టాపిక్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. దట్ ఇస్ వాట్ ద ఎడిటర్ సెడ్. ఈ గ్రంథంలో, ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మోషేను చూచాడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు దాదాపుగా 430 సంవత్సరాలుగా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు ఆ పరాయి పాలనలో, ఐగుప్తి పాలనలో ఉన్నటువంటి బాధను బట్టి తమను విడిపించమని దేవునికి చేసిన ప్రార్థనలు, దేవుడు అంటూ ఉన్నాడు, వారి మొర నా సన్నిధికి చేరినది, వారి ప్రార్థన నేను విన్నాను, వారి బాధలు నాకు తెలిసే ఉన్నవి. దయచేసి మనం గమనించినట్లయితే దేవుని గురించి భాగం, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేసే విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మొదటిగా దేవుడు చూచేటువంటి దేవుడు, దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. మోషేను మోషే అని పిలుస్తూ ఉన్నాడు. అంతకుముందు మోషే ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నా పేరు మోషే అని పరిచయం చేసుకోలేదు. ఇది మొదటిసారి మోషే దేవుణ్ణి చూడడం. కానీ దేవుడు, మోషే పేరు ఎరిగినటువంటి దేవుడు. గాడ్ నోస్ పీపుల్ బై దేర్ నేమ్స్ యాజ్ ఇండివిజువల్స్. ఒక వ్యక్తిగా దేవుడు మనల్ని గుర్తించేటువంటి వాడు, గమనించేటువంటి వాడు. ఆయన అంటూ ఉన్నాడు, వారి బాధలు నాకు తెలిసే ఉన్నవి, ఐ నో దేర్ పెయిన్. వారి బాధను అర్థం చేసుకోగలిగినటువంటి సున్నితమైన మనసు కలిగిన దేవుడు. వారి ప్రార్థనలు నా సన్నిధికి చేరాయి, నేను విన్నాను. ఏ గాడ్ హూ హియర్స్, ఏ గాడ్ హూ సీస్, ఏ గాడ్ హూ స్పీక్స్. చూడండి ఎంత ఆసక్తికరమైన విషయాలు. దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది అంటారు, అసలు దేవుడే లేడండి అంటారు.
ఎథిస్ట్, నాస్తికులు, లేదంటే కొంతమంది చాలామంది దేవుళ్ళు అనేటువంటి విశ్వాసములు ఉండేవారు ఉంటారు, లేదంటే కొంతమంది ఒకే దేవుడు మోనోథియిజం విశ్వసించేటువంటి వారు ఉంటారు, పాలిథియిజం అనేటువంటి అనేకమైనటువంటి అభిప్రాయాలు, ఫిలాసఫీస్, ఐడియాలజీస్ ఈ రోజున ప్రపంచంలో ఉన్నాయి. అందుచేత పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని యొక్క వాక్యము దేవుని గురించి మనకు తెలియచేసేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడం, గ్రహించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది ఈ దేవుడు ఒక వ్యక్తిగతమైన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రజల బాధలను నేను చూచి తిని. హీఈస్ రిలేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ పీపుల్. హీఈస్ కాలింగ్ మై పీపుల్, నా ప్రజలు. నా ప్రజలు అన్నప్పుడు అక్కడ సంబంధం మనకు తెలుస్తూ ఉంది, రిలేషన్షిప్, గాడ్ హూ రిలేట్స్. అంత మాత్రమే కాకుండా ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 5వ వచనం ఆయన అంటా ఉన్నారు, 5-6 వచనములలో, వారిని విడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను. ఏ గాడ్ ఆఫ్ యాక్షన్, ఏ గాడ్ హూ మూవ్స్. ఆయన కేవలము వినడం మాత్రమే కాదు, ఎక్కడో పరలోకంలో ఉండి ఇక్కడ జరిగేటువంటి విషయాలను చూస్తూ ఉన్నాను అనే అనడం మాత్రమే కాకుండా, నేను దిగి వచ్చి ఉన్నాను వారిని విడిపించడానికి. దేవుని గురించేటువంటి అవగాహన, ఆలోచన, ఒక చక్కని అభిప్రాయాలను పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. యువదీకాల సమయంలో నీ పేరు ఎరిగినటువంటి దేవుడు, నీ పేరుతో నిన్ను పిలవగలిగిన దేవుడు, నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను ఆయన సన్నిధికి చేర్చుకొని, హీ పేస్ అటెన్షన్ టు యువర్ ప్లీ, టు యువర్ ప్రేయర్, ఆయన నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు, దిగివచ్చేటువంటి దేవుడు. ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఇస్రాయిలీనటువంటి ఆయన ప్రజలను విడిపించడం అనేటువంటిది ఇక్కడ దేవుడు చరిత్రలో చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యము. చరిత్రను మార్చివేసినటువంటి దేవుడు, 430 సంవత్సరాలుగా ఉన్నటువంటి బానిసత్వాన్ని దేవుడు ఒక అంతమునకు తీసుకుని వచ్చాడు. ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్, చారిత్రాత్మకమైనటువంటి విషయం. మానవుడు బానిసత్వంలో ఉండడం, అది రాజకీయ పరముగా కానీ, ఆర్థిక పరముగా కానీ, సామాజికముగా కానీ, అలాగే ఆత్మీయముగా కానీ, ఎలాంటి రకమైనటువంటి అణచివేతకు, దోపిడీకి, దేవుడు వ్యతిరేకి, విరోధము అనే విషయం బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. గాడ్ ఈజ్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రెషన్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, అండ్ గాడ్ రిడీమ్స్ హిస్ పీపుల్. విమోచించడము, విడుదల అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ఉదయకాల సమయంలో ఇంకొక రకమైనటువంటి బానిసత్వం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటనంటే, బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఈరోజున మానవుడు, ఒకవేళ నీవు వేరే రకమైనటువంటి బానిసత్వానికి అణచివేతకు గురి కాకపోవచ్చునేమో కానీ, నేను స్వేచ్ఛాజీవినను అనుకోవచ్చునేమో కానీ, పాపమునకు బానిసలుగా ఉన్నటువంటి మానవులను విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు వారి రూపంలో దిగివచ్చాడు. అక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి దిగివచ్చాడు, యేసుక్రీస్తు వారు పాపములో ఉన్న మానవుణ్ణి విడిపించడానికి దిగివచ్చి సిలువలో మరణించడం ద్వారా తన రక్తాన్ని క్రయధనముగా వెలగా చెల్లించి పాపంలో ఉన్న మానవుణ్ణి విడిపించుటకు, స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చుటకు దేవుడు వచ్చి ఉన్నాడు. ఇలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, విడుదల మనమందరం అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మిమ్మలను, మీ కుటుంబములను, మీ పనులను, మీ వ్యాపారములను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని వ్యక్తులుగా గుర్తించి మమ్మల్ని విడిపించుటకు, స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను అనుగ్రహించుటకు మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను నామము మీకు ఇవ్వబడింది. మీరు మాకిచ్చే రక్షణ, విడుదల, విమోచన కొరకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆరాధన, ఆరాధన, ఆరాధన.
ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.